రాజశేఖర రెడ్డి గారు గతించడం, ఆ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ హ్యాండిల్ చేయడం, ఆయన మీద రకరకాల వేధింపులు పెట్టడం, దాంతో ఆయన సొంత పార్టీ స్థాపించుకున్నాడు. అధ్యక్ష సొంత పార్టీ స్థాపించుకుంటే ఆ కడప పులివెందుల ఎంపీ ఉప ఎన్నికకు వస్తే 4-5 లక్షల మీద మెజార్టీతోని అక్కడ ఆయన గెలవటం, తదనంతరం 1-2 ఎన్నికలు అవి కూడా స్వీప్ చేయటం, ఇంక అయిపోయింది మన పని ఆంధ్రాలో అనే ఆలోచనకు వచ్చినారు. రాజశేఖర రెడ్డి గారు గతించడం, ఆ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ హ్యాండిల్ చేయడం, ఆయన మీద రకరకాల వేధింపులు పెట్టడం, దాంతో ఆయన సొంత పార్టీ స్థాపించుకున్నాడు. అధ్యక్ష సొంత పార్టీ స్థాపించుకుంటే ఆ కడప పులివెందుల ఎంపీ ఉప ఎన్నికకు వస్తే 4-5 లక్షల మీద మెజార్టీతోని అక్కడ ఆయన గెలవటం, తదనంతరం 1-2 ఎన్నికలు అవి కూడా స్వీప్ చేయటం, ఇంక అయిపోయింది మన పని ఆంధ్రాలో అనే ఆలోచనకు వచ్చినారు. రాజశేఖర రెడ్డి గారు గతించడం, ఆ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ హ్యాండిల్ చేయడం, ఆయన మీద రకరకాల వేధింపులు పెట్టడం, దాంతో ఆయన సొంత పార్టీ స్థాపించుకున్నాడు. అధ్యక్ష సొంత పార్టీ స్థాపించుకుంటే ఆ కడప పులివెందుల ఎంపీ ఉప ఎన్నికకు వస్తే 4-5 లక్షల మీద మెజార్టీతోని అక్కడ ఆయన గెలవటం, తదనంతరం 1-2 ఎన్నికలు అవి కూడా స్వీప్ చేయటం, ఇంక అయిపోయింది మన పని ఆంధ్రాలో అనే ఆలోచనకు వచ్చినారు.